Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ జగన్ను ఈ జగన్ ఒప్పిస్తే ఎమ్మెల్యేకు లక్కీ ఛాన్స్. రెండు ప్రభావవంతమైన రంగాలలో ఇద్దరు జగన్లు ఉన్నారు. సినీ రంగంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్ ఉంటే రాజకీయాల్లో వయస్ డేరింగ్ లీడర్ జగన్ ఉన్నారు. మరి ఈ ఇద్దరు జగన్ల మధ్య పోలిక ఏంటి, బంధం ఏంటి అంటే ఆసక్తికరమైన అంశమే అది అవుతుంది. పూరి జగన్ సినిమాల్లో తనదైన విలక్షణతను చాటుకున్నారు. ఆయన తన భావాలను చెప్పేందుకు ఎక్కడా వెనక్కు తగ్గరు అని అంటారు. ఇక ఆయనకు నేరుగా వైసీపీ రాజకీయాలతో సంబంధాలు లేవు. కానీ ఆయన సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే, అలా ఆయనకు ఒక కనెక్షన్ అయితే ఉంది. ఇక ఉమాశంకర్ గణేష్ మొదట మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అనుచరుడే, తర్వాత వైసీపీలో చేరి డైనమిక్ లీడర్గా ఎదిగారు. ఇక 2019 జరిగిన ఎన్నికలలో ఆయన మాజీ మంత్రి అయ్యన్న మీద ఏకంగా 25,000 ఓట్ల తేడాతో గెలిచి సత్తా చాటారు. ఇక గత 2.5 ఏళ్లలో ఆయన అయ్యన్న ఇలాకాలో రాజకీయంగా గట్టిగానే జెండా పాతేశారు. అయ్యన్న లాంటి మాస్ లీడర్ సైతం ఇప్పుడు ఉనికి పోరాటం చేయాల్సి వస్తోంది. మాటకు మాట ఎత్తుకు ఎత్తు అంటూ అయ్యన్నను మించి ఉమాశంకర్ దూసుకుపోతున్నారు. ఈ టైంలో ఆయనకు కనుక మంత్రి పదవి అప్పగిస్తే విశాఖ రూరల్ జిల్లాలో పార్టీని పరుగులు పెట్టేస్తారంటున్నారు. అంతేకాదు అయ్యన్న రాజకీయ జీవితం కూడా ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో చంద్రబాబు విశాఖ జిల్లా నుంచి వెలమలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు. జగన్ మాత్రం శ్రీకాకుళానికి చెందిన ధర్మాన కృష్ణదాస్కి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు. దాంతో చంద్రబాబుకు కుడి భుజం లాంటి అయ్యన్నను పొలిటికల్గా గట్టిగా ఢీ కొట్టాలి అంటే ఉమాశంకర్కి పదవి ఇవ్వడం అవసరమన్న మాట ఉంది. రూరల్ జిల్లాలో అధిక సంఖ్యాకులుగా ఉన్న వెలమలను కూడా వైసీపీ వైపు తిప్పుకున్నట్లుగా అవుతుందని కూడా చెబుతున్నారు. ఇక తమ్ముడికి మంత్రి పదవి కోసం పూరి జగన్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కనుక జగన్తో రాయబేరాలు జరిగితే నర్సీపట్నం నుంచి మంత్రిగా ఉమాశంకర్ అవ్వడం ఖాయమని అంటున్నారు. వైఎస్ జగన్ కూడా సినీ మద్దతు కోరుకుంటున్నారు. అందువల్ల పూరి జగన్ మాట ఆయన కాదనరు అన్న టాక్ కూడా ఉంది. చూడాలి మరి ఈ ఇద్దరు జగన్లు చేతులు కలిపితే రచ్చరచ్చే అంటున్నారు.